హలో నమస్తే. సో మనం పార్ట్ వన్లో చూసుంటే మీరు కోవిడ్ గురించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఉంటారు కదా. మరి ఇవాళ వ్యాక్సిన్ గురించి మనకున్న డౌట్స్ క్లియర్ చేసుకుందాం. ఇవాళ మనతో పాటు డాక్టర్ సమీక్ష గారు ఉన్నారు, ఎంబీబీఎస్ ఎండీ జనరల్ ఫిజిషియన్. నమస్తే. నమస్కారం అండి. గారు, కోవిడ్కి వ్యాక్సిన్ వచ్చింది కదా, మరి వ్యాక్సిన్ ఎన్ని రకాలు ఉన్నాయి అవైలబిలిటీలో? బేసికలీ ఆల్ ఓవర్ ది వరల్డ్ రైట్ నౌ అరౌండ్ 200 వ్యాక్సిన్ ట్రయల్స్ అవుతున్నాయండి. కాకపోతే రిలీజ్ అయిన వ్యాక్సిన్స్ అనేవి మోడర్నా, ఫైజర్ అండ్ రీసెంట్లీ చైనా వాళ్ళ స్పట్నిక్ వ్యాక్సిన్ అండ్ నౌ మన ఇండియాలో అవైలబుల్ ఇస్ కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్. అయితే ఈ వ్యాక్సిన్కి ఎవరు అర్హులు, ఎవరు అర్హులు కారు, ఎవరైతే ఎవరు తీసుకోవచ్చు ప్రెసెంట్లీ? ఓకే, లైక్ రైట్ నౌ అండి, మొన్నటి వరకు ఏంటంటే ప్రెగ్నెంట్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ వ్యాక్సిన్ తీసుకోకూడదు అని వచ్చాయి. కాకపోతే రీసెంట్ ఫాక్సీ గైడ్ లైన్స్, ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేసిన గైడ్ లైన్స్ ప్రకారం ఈవెన్ ద ప్రెగ్నెంట్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఏజ్ లెస్ దాన్ 18 ఇయర్స్ వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ అర్హులు. అంటే దాంట్లో కూడా మళ్ళీ కొన్ని నసుకులు ఉన్నాయి. సో ఎవరెవరు వ్యాక్సిన్ తీసుకోకూడదు, ఏజ్ లెస్ దెన్ 18 ఇయర్స్, బికాస్ ట్రయల్స్ ఇంకా నడుస్తున్నాయి, వాళ్ళలో ఇంకా రిలీజ్ కాలేదు తీసుకోవచ్చా లేదా అని, అండ్ సివియర్ అలర్జిక్ రియాక్షన్స్ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా వ్యాక్సిన్ తీసుకోకూడదు. ఎవరెవరు డాక్టర్ అడ్వైస్ తీసుకోవాలి వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అని, బేసికలీ మాకు ఎక్కువ కాల్స్ ఏమొస్తాయంటే ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్, ఆస్మా ఇలాంటి పేషెంట్స్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా తీసుకోవద్దని అడుగుతూ ఉంటారు. వాళ్ళు తీసుకోవాలండి, బికాస్ అందరికన్నా ఎక్కువ వాళ్ళే నీడ్ ఇట్. బికాస్ వాళ్ళకు COVID-19 అటాక్ అవుతే సివియారిటీ అనేది ఎక్కువ ఉంటుంది రాదర్ దాన్ నార్మల్ హెల్తీ పీపుల్. అండ్ కొంతమంది హార్ట్ పేషెంట్స్ ఉంటారు, ప్రీవియస్ హార్ట్ అటాక్ వచ్చి బ్లడ్ థిన్నింగ్ మెడికేషన్ మీద ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కూడా డాక్టర్ అడ్వైస్ తీసుకోవాలి. అయితే ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజులు ప్రొటెక్షన్ ఉంటుంది మనకి? అంటే ఇట్ ఇస్ నాట్ ఎస్టాబ్లిష్డ్ అండి ఇన్ని రోజులు ఉంటుంది అనేది, ఇట్ ఇస్ నాట్ ఎస్టాబ్లిష్డ్ బికాస్ మనకు వ్యాక్సిన్ మన ప్రొడక్షన్ వచ్చిందే రీసెంట్లీ. కాకపోతే ఫ్రమ్ బిగినింగ్ ట్రయల్స్ బిగినింగ్ నుండి వాళ్ళు చూసింది ఏంటంటే కొన్ని ట్రయల్స్ చేశారనమాట. సో వాళ్ళ ట్రయల్స్ ప్రకారం 6 మంత్స్ ఆఫ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. బట్ ఈవెన్ దెన్ బిఫోర్ 6 మంత్స్ కూడా వ్యాక్సిన్ తీసుకున్నా కానీ COVID-19 పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంతమందిలో. సో కాకపోతే వాళ్ళల్లో సివియారిటీ అనేది తక్కువ ఉంటుంది తీసుకొని వాళ్ళతో కంపేర్ చేస్తే. ఓకే ఓకే. అయితే వ్యాక్సిన్ తీసుకున్నా మాస్క్ మాత్రం వేసుకోవాలి? దట్ ఇస్ కంపల్సరీ. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? అంటే సైడ్ ఎఫెక్ట్స్ అందరిలో ఉండాలని లేదు, కొంతమందికి రావచ్చు. ఒకటి పెయిన్ అదే ఇంజెక్షన్ సైట్, అది ఒక 3-4 డేస్ కూడా పెయిన్ అలా ఉంటుండొచ్చండి. తర్వాత హెడేక్ కానీ, ఫీవర్ కానీ ఇలాంటి కంప్లైంట్స్ రాదర్ ఆన్ ద డే ఆఫ్ ఇంజెక్షన్ కన్నా నెక్స్ట్ డే ఉండొచ్చు, అండ్ మాక్సిమం ఒక 1-2 డేస్ ఉండి అని సబ్సైడ్ అవుతుంది. చాలా మైల్డ్గా ఉంటాయి. యా ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ ఇస్ గోయింగ్ ఆన్, మరి థర్డ్ వేవ్ గురించి కూడా ఇప్పుడు వార్తల్లో వింటున్నాం, మరి దాని గురించి అప్డేట్స్ ఏంటి డాక్టర్? థర్డ్ వేవ్ ఇస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ అండి. వీ డి నాట్ నో రావచ్చు రాకపోవచ్చు, ఎందుకంటే ఈ వైరస్ అనేది మ్యూటేట్ అవుతుంటుంది. అంటే దాని జీన్ని దానికి అదే మార్చుకునే శక్తి దానికి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వాట్ ఎవర్ వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్ అయిన వ్యాక్సిన్స్ అనేవి ఇప్పుడున్న వైరస్కి మాత్రమే మనకు ప్రొటెక్షన్ వస్తుంది. సో ఒకవేళ ఆ మ్యూటేషన్స్ అనేవి జరిగితే వాట్ ఎవర్ వ్యాక్సిన్ ఇప్పుడు ఇచ్చిందంతా వేస్ట్ అండి. అగైన్ పీపుల్ విల్ గెట్ ఎఫెక్టెడ్, అగైన్ అ బిగ్ థర్డ్ వేవ్ మే కమ్. ఒకవేళ మ్యూటేషన్ అనేది రాకపోతే థర్డ్ వేవ్ క్యాన్ బి సైలెంట్. కాకపోతే ఇప్పుడు ఉన్న స్పెక్యులేషన్ ప్రకారం ఏంటంటే థర్డ్ వేవ్ ఎఫెక్ట్స్ చిల్డ్రన్ అనేది ఉంది. వై చిల్డ్రన్ అంటే ఇప్పుడు వ్యాక్సిన్ మనకు బిలో 18 ఇయర్స్ అనేది లేవు అండ్ ట్రయల్స్ ఆర్ నాట్ ఇంకా బయటికి రాలేదు, ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్, సో వి డు నాట్ నో. సో వాళ్ళ స్పెక్యులేషన్ ప్రకారం థర్డ్ వేవ్ ఒక సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో రావచ్చు అని, అండ్ ఆ టైంలో చిల్డ్రన్ బాగా ఎఫెక్ట్ అవ్వచ్చు అనేది ఉందండి. కాకపోతే ప్రీవియస్ ఇంతకుముందు వచ్చిన పాండమిక్స్లో ఫస్ట్ వేవ్ ఉంటుంది, సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ కన్నా సివియర్గా ఉంటుంది, అండ్ థర్డ్ వేవ్ అనేది చాలా మైల్డ్గా ఉంటుందని ప్రీవియస్ పాండమిక్స్ నుండి మనం నేర్చుకున్నది. కాకపోతే ఈ వేవ్ ఎలా ఉంటుందో మనకి, దట్స్ వై ఐ సెడ్ ఇట్స్ అ క్వశ్చన్ మార్క్. అయితే మనము వ్యాక్సిన్ ఈ అందరూ కనుక వ్యాక్సిన్ తీసుకుంటే వితిన్ 6 మంత్స్ ఈ థర్డ్ వేవ్ని మనము ఓవర్కమ్ చేయొచ్చు అంటారా? ఓవర్కమ్ చేయొచ్చని ఇప్పుడు మనం వ్యాక్సిన్ ఎంత ఎత్తున వి ఆర్ గివింగ్, బట్ ద ప్రాబ్లమ్ ఇస్ చెప్పా కదా మ్యూటేషన్. ఇఫ్ ద వైరస్ ఇస్ మ్యూటేటెడ్ అగైన్, ఇప్పుడు డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ అంటున్నారు, ఇప్పుడు ట్రిపుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ అంటున్నారు, అప్పుడు ఇంకా మ్యూటెంట్ అవుతే దిస్ వ్యాక్సిన్ విల్ నాట్ వర్క్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో లెట్స్ హోప్ దట్ నో మ్యూటేషన్స్ హ్యాపన్ ఇన్ దిస్ వైరస్ ఎనీ మోర్.
అండ్ మోర్ దెన్ దాట్ ఇప్పుడున్న COVID-19 పేషెంట్స్ ఉంది పాజిటివ్ అని తెలియగానే ఎక్కువ స్ట్రెస్ పడుతున్నారు రాదర్ దాన్ ఇల్నెస్ వాళ్ళు ఆ స్ట్రెస్ దాంతోనే ఎక్కువ సఫర్ అవుతున్నారు సో ఇట్ ఈస్ సింపుల్ లైక్ మైల్డ్ ఫ్లూ ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత ఫాస్ట్గా రికవర్ అవుతారు ఫైనల్లీ ఈ వీడియో ఎండ్ చేసే ముందు మీ పర్సనల్ క్వశ్చన్ అంటే మీరు కోవిడ్ పేషెంట్స్ని కానీ ఎప్పటి నుంచి ట్రీట్ చేస్తున్నారు యాజ్ ఎ డాక్టర్ మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి ఓకే కోవిడ్ డ్యూటీస్ లాస్ట్ ఇయర్ మన కోవిడ్ పాండమిక్ స్టార్ట్ అయినప్పటి నుంచి వి హావ్ బీన్ ఇన్ టు కోవిడ్ డ్యూటీస్ అండి అంటే మాకు షిఫ్ట్స్ ఒక 8 hour shifts 6 hour shifts ఇట్లా ఉంటాయి వన్స్ వీ గెట్ ఇన్ టు పీపీఈ వి కెనాట్ గెట్ అవుట్ ఆఫ్ దెమ్ ఈవెన్ ఫర్ ద వాష్రూమ్స్ కానీ ఇంకా దేనికైనా వీ కెనాట్ గెట్ అవుట్ ఆఫ్ దెమ్ సో కొంచెం హారిబుల్గానే ఉంటుంది సిచ్యువేషన్ కాకపోతే సో దిస్ ఇస్ ఇన్ఎవిటబుల్ అందుకే మీరు ఫ్రంట్ లైన్ వారియర్స్ అని మేమే అంటున్నాం మిమ్మల్ని థ్యాంక్ యూ డాక్టర్ గారు మీరు మీ వాల్యుబుల్ టైంని మాకు స్పేర్ చేశారు ప్లస్ మమ్మల్ని ఎడ్యుకేట్ చేశారు మై ప్లెజర్ అండి మేము చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం ఇవాళ సో ఇదండి ఇవాళ వీడియో మీకు తప్పకుండా హెల్ప్ అవుతుందనే అనుకుంటాను సో ఎవరో వచ్చి మనల్ని కాపాడుతారు అని అనుకోకుండా మన బాధ్యత మనమే తీసుకుందాం మాస్క్ అప్ స్టే సేఫ్ నమస్తే